ఇవాల్టి నుంచి హాకీ వరల్డ్ కప్ లో టోర్నీ ప్రారంభం కానుంది. ఇవాల స్పెయిన్ తో భారత్ తలపడనుంది. ఒడిశాలోని రూరకలలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం లో ఈ మ్యాచ్ జరుగుతుంది. హాకీ వరల్డ్ కప్ గ్రూప్ డి లో భారత్ తో పాటు వేల్స్ స్పెయిన్ ఉన్నాయి. సొంత గడ్డపై ఆడుతూ ఉండడంతో పాటు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండడం వల్ల తమకు కలిసొచ్చే అంశమన్నాడు భారత్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. ఇవాల్టి నుంచి ఏళ్ల 29 వరకు హాకీ వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. 2018 హాకీ వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్స్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో భారత్ పోరాటం ముగిసింది. ఈసారి టోర్నీలో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది భారత్. ఇవాల్టి నుంచి హాకీ వరల్డ్ కప్ లో టోర్నీ ప్రారంభం కానుంది. ఇవాళ స్పెయిన్ తో భారత్ తలపడనుంది. ఒడిశాలోని రూరకలలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. హాకీ వరల్డ్ కప్ గ్రూప్ డి లో భారత్ తో పాటు వేల్స్ స్పెయిన్ ఉన్నాయి. సొంత గడ్డపై ఆడుతూ ఉండడంతో పాటు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండడం వల్ల తమకు కలిసొచ్చే అంశమన్నాడు భారత్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. ఇవాల్టి నుంచి ఏళ్ల 29 వరకు హాకీ వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. 2018 హాకీ వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్స్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో భారత్ పోరాటం ముగిసింది. ఈసారి టోర్నీలో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది భారత్.